అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ డ్రాయింగ్ గీస్తున్నాను. నేను ఇక్కడ ముందుగా అవుట్లైన్ వేసి పెట్టుకున్నాను. ఫస్ట్ లేయర్ షేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా 2B పెన్సిల్ని యూజ్ చేయండి. నేను మోస్ట్లీ బ్లూ కలర్ పెన్సిల్స్ని బ్లూ కలర్ పెన్సిల్ 2B పెన్సిల్ 4B పెన్సిల్గా యూజ్ చేశాను. 6B 8B వాటికి గ్రీన్ కలర్ పెన్సిల్ వాడాను. మనము షేడింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్లో అవి ఏ షేప్లో ఉందో మనం కరెక్ట్గా గీసామో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కన్ఫర్మ్ అయిన తర్వాతే మనం డార్క్ పెన్సిల్స్ యూజ్ చేయాలి. మన్స్ డార్క్ పెన్సిల్ యూజ్ చేశాక ఎరేజ్ చేసినప్పుడు మార్క్ లాగా ఉంటుంది. మనం గ్రాడ్యువల్గా స్లోగా లేయర్ బై లేయర్ వేయడం వలన మనకి పిక్చర్ రియలిస్టిక్గా వస్తుంది. నేను ఇప్పటివరకు చాలా మంది హీరోస్ డ్రాయింగ్స్ సెలబ్రిటీస్ డ్రాయింగ్స్ గీసాను. ఫస్ట్ టైం మేజర్ డ్రాయింగ్ గీస్తున్నాను. నిజంగా ఆర్మీ పీపుల్ వలన మనము ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. వాళ్ళు బార్డర్లో ఉండి ఎంత కష్టపడతారు రేయి పగలు, నిజంగా మనం దాన్ని గుర్తించాలి. ఎక్కడ మనం ఆర్మీ పీపుల్ని చూసినా వాళ్ళకు మనం సెల్యూట్ చేయాలి. ఇక్కడ నోస్ గీసేటప్పుడు కూడా మనము సైడ్ లై షేడింగ్ పడుతుంది కదా, మనకి ఇక్కడ సైడ్స్ ఎప్పుడైనా ప్రాపర్ లైన్ లాగా ఏమి ఉండదు షేడ్ చేసేటప్పుడు నోస్కి. జస్ట్ మనం షాడోస్ చూసుకుంటా మిడ్ టోన్ మోస్ట్లీ మిడ్ టోన్ లాగా ఉంది. ఒకసారి షేడింగ్ చేసేటప్పుడు మనకి మనం లైన్స్ గీసుకునే అవుట్లైన్ ఒకసారి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకని మనం రీచెక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది మనం డార్కర్ పెన్సిల్ యూజ్ చేసే ముందే. ఇక్కడ మౌత్ కింద కూడా మనకి మీసం చాలా లైట్గా ఉంది. జస్ట్ మనం షేడింగ్ చేసినట్టే కొంచెం డార్కర్ పెన్సిల్తో గీస్తే సరిపోతుంది. లిప్స్ గీసేటప్పుడు కూడా బాగా డార్క్గా ఏం లేదు, జస్ట్ లైట్గా మధ్యలో లైన్ మట్టుకి మనం రెండు లిప్స్ కలిసే దగ్గర కొంచెం లైన్ గీసుకుని తర్వాత జస్ట్ స్లాంటింగ్గా పెట్టుకొని షేడ్ చేసుకోవాలి. తర్వాత బ్రష్తో బ్లెండ్ చేయాలి. ఎప్పుడైనా ప్రెజర్ చేయకుండా పెన్సిల్ని లైట్గానే మనము షేడింగ్ చేసుకోవాలి. మనం డార్కర్ పెన్సిల్ యూజ్ చేసినా 6B అవి యూజ్ చేసినా మనం లైట్గా రాయొచ్చు. మనం పెన్సిల్ పట్టుకునేటప్పుడు కొంచెం దూరంగా పట్టుకుంటే అంత ప్రెజర్ పడదు. ఈయన బాంబే బ్లాస్ట్లో
2008లో ఎంతోమంది ప్రాణాలు కాపాడి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈయన పేరుతో సినిమా వస్తుంది ఇప్పుడు మేజర్ అని. సైడ్ మనం చూసినట్టయితే సైడ్ చీక్ దగ్గర లైట్గా డార్క్గా ఉంది. మనం స్లోగా చేసుకోవాలి షేడింగ్ చేసేటప్పుడు కూడా. నేను పెన్సిల్ని చాలా దూరంగా పట్టుకున్నాను. దూరంగా పట్టుకోవడం వల్ల మనం అంత ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా చక్కగా వస్తుంది. ఇక్కడ గడ్డం కింద గడ్డం దగ్గర కూడా లిప్స్ కింద కూడా మనకి బాగా డార్క్గా లేదు, లైటింగ్ పడుతుంది, లైటర్ టోన్ కనిపిస్తుంది మనకి. అందుకని మనము జస్ట్ ముందు లైట్గా పెన్సిల్తో షేడింగ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం డ్రాయింగ్ గీసేటప్పుడు ఒక్కసారి మనం కొంచెం డిస్టెన్స్ కొంచెం దూరంగా వెళ్ళి పిక్చర్ని మనం గీసే పిక్చర్ని చూస్తే మనకి ఎక్కడైనా మిస్టేక్స్ వస్తున్నాయా ఏంటి అని అర్థమవుతుంది. ఎప్పుడైనా మీరు డ్రాయింగ్ హాఫ్ కంప్లీట్ అయినా కానీ ఒక్కసారి కొంచెం దూరంగా వెళ్ళి మీరు పిక్చర్ని ఎలా గీస్తున్నారో అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ వచ్చినా మనకి తెలుస్తుంది. ఇంకొకటి, డ్రాయింగ్ వేసేటప్పుడు కూడా కంటిన్యూస్గా అలాగే వేయకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చొని మళ్ళీ వేయండి. ఇయర్కి నేను ఫస్ట్ 2B పెన్సిల్తో జస్ట్ మొత్తం షేడ్ చేసి తర్వాత బ్లెండ్ చేశాక ఎక్కడెక్కడ డార్కర్ టోన్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ నేను ఒకసారి షేడింగ్ చేస్తున్నాను. బిగినర్స్ ఎవరైనా డ్రాయింగ్ పోర్ట్రేట్ డ్రాయింగ్స్ వేస్తుంటే మనకి ఫస్టే ఒక్కసారిగానే ఏమీ రాదు. ఫస్ట్ మీరు గ్రిడ్ కానీ ఏమన్నా వేసుకుని ఇలాగ స్లోగా షేడింగ్ చేసుకోవడం, చాలామంది గ్రిడ్ కూడా చాలా ఈజీ అనుకుంటారు. మనం గ్రిడ్లో కూడా దగ్గరగా లైన్స్ తీసుకోవచ్చు, దూరం దూరంగా కూడా లైన్స్ తీసుకోవచ్చు. అలా పెన్సిల్ మెజర్మెంట్ తీసుకుంటా కూడా వేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా ముందు గ్రిడ్ స్లోగా గ్రిడ్ వేసుకుంటూ ఇలాగ స్లోగా షేడింగ్ చేసేయడం నేర్చుకుంటాను. గీస్తూ ఉంటే రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ పోర్ట్రేట్స్ స్లోగా మనకే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసేయాలి, ఇలాగా ఇలాగా అని మనకే అబ్జర్వేషన్ వస్తుంది. ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా షేడింగ్ చేయాలి, ఇలా బ్లెండ్ చేయాలి, ఇక్కడ ఇలాగా. ఇది నీడెడ్ ఎరేజర్ నేను వాడుతున్నాను. అక్కడ మనకి నెక్ దగ్గర మనకి లైటింగ్ పడుతుంది కదా, కొన్ని చోట్ల లైటర్ టోన్స్ ఉన్నాయి. హెయిర్ కంప్లీట్గా డార్క్గా ఉంది. ఇక్కడ మొత్తం 8B పెన్సిల్ యూజ్ చేస్తే సరిపోతుంది.
ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక సెల్యూట్ చేద్దాము సందీప్ ఉన్నికృష్ణన్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.